Hi children, welcome back to Vidyadi Tutorials. So children, ముందుగా మీ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. So ఈ వినాయక చవితికి మనం పసుపు వినాయకుని తయారు చేసుకోవడం ఎలాగో నేర్చుకుందామా? పసుపు 1 కప్పు, మైదా పిండి 1 కప్పు, పాలు, పంచదార పొడి. So వీటితో మనం వినాయకుని చాలా చక్కగా తయారు చేసుకోవచ్చు. So ఇవన్నీ కూడా మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని చక్కగా ఒక చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ పాలు లేకపోతే నీళ్ళు కూడా వాడకొచ్చు. సో మైదా పిండి, పసుపు, పంచదార పొడి, పాలు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు మనం మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనం పసుపుతో పాటు మైదా పిండిని కూడా వాడుతున్నాం. మైదా పిండి వేయడం వల్ల పిండి చక్కగా మెత్తగా కలవడంతో పాటు ఎక్కడా కూడా మనకి పగుళ్ళు రాకుండా పిండి చక్కగా మిక్స్ అవుతుంది. సో ఈ పిండిని ఇంత బాగా కలుపుకొని చక్కగా ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టి రెస్ట్ ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల మనకి పిండి చక్కగా నానుతుంది. మనం మౌల్ చేసేటప్పుడు ఏ విధంగా కావాలి అంటే ఆ విధంగా చక్కగా మౌల్డ్ అవుతుంది. సో నానబెట్టడం అనేది వెరీ ఇంపార్టెంట్. 15 నిమిషాల తర్వాత మనం పిండిని మళ్ళీ మొత్తం చక్కగా ఇలా పగుళ్ళు లేకుండా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా చేయడం వల్ల పిండి మొత్తం కూడా బాగా పగుళ్ళు లేకుండా కలుస్తుంది. ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని చిన్న చిన్న ముక్కల కింద తీసుకొని చక్కని రౌండ్ సాఫ్ట్ బాల్స్ కింద మనం ప్రెస్ చేసుకోవాలి. సో ఈ బాల్స్ ని మనం బాడీ పార్ట్స్ కి, స్టమక్ కి, లెగ్స్ కి, హ్యాండ్స్ కి అన్నిటికి కూడా యూస్ చేస్తాం. సో అందుకని ఈ పార్ట్స్ అన్ని కూడా మనం చాలా చక్కగా స్మూత్ గా ప్రెస్ అయ్యేటట్టు మనం బాల్స్ అన్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం బాల్స్ అన్నీ కూడా చక్కగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో అరేంజ్ చేసేసుకున్నాం. సో ఈ బాల్స్ అన్నీ కూడా మనం బాడీ పార్ట్స్కి యూస్ చేస్తాం. సో ఫస్ట్ ఇక్కడ పెద్దగా కనిపిస్తుంది చూసారా, ఈ బాల్ని మనం స్టమక్కి యూస్ చేస్తాం. అండ్ ఈ టూ బాల్స్ వచ్చేసి బేస్కి, ఒకటి ఫేస్ పార్ట్కి యూస్ చేస్తాం. అండ్ ఇవి రెండు మనం లెగ్స్కి యూస్ చేస్తాం. అండ్ ఈ టూ ఏమో హ్యాండ్స్కి యూస్ చేస్తాం. అండ్ ఇది ఉంది చూసారా, దీన్ని మనం తొండానికి యూస్ చేస్తాం, ట్రంక్కి యూస్ చేస్తాం. అండ్ ఈ రెండు మనం వినాయకుని యొక్క చెవులకి యూస్ చేస్తాం. సో ఇప్పుడు మనం వినాయకుడిని తయారు చేసుకోవడం మొదలు పెట్టేద్దామా? సో ముందుగా మనం ఒక మంచి ప్లేట్ని తీసుకొని అందులో బేస్ పార్ట్ని అరేంజ్ చేసుకుంటున్నాం. సో ఒక బాల్ని మనం బేస్ కోసం రెడీ చేసుకున్నాం కదా, సో ఆ బేస్ని మనం చక్కగా ప్రెస్ చేసుకొని దీనిపైన మనం స్టమక్ పార్ట్ని అరేంజ్ చేసుకోవాలి. సో ఫస్ట్ బేస్ అంతా కూడా చక్కగా నీట్గా ప్లేట్లో అరేంజ్ అయ్యేటట్టు మనం ప్రెస్ చేసుకోవాలి. సో ఇలా బేస్ అంతా కూడా చక్కగా నీట్గా అరేంజ్ చేసుకున్న తర్వాత మనం స్టమక్ కోసం రెడీ చేసుకున్న పార్ట్ ఉంది చూసారా, దానికి కొంచెం షేప్ ఇస్తూ రౌండ్గా ఉన్నదాన్ని కొంచెం షేప్గా రెడీ చేసుకొని అక్కడ చివర్లో మనం అరేంజ్ చేసుకోవాలి. సో ఇది కదిలిపోకుండా మనం వాటర్ని అప్లై చేస్తూ దానికి అటాచ్ చేసుకుంటూ మనం మౌల్డ్ అనేది చేసుకోవాలి. సో ఈ విధంగా బేస్ పార్ట్కి స్టమక్ పార్ట్ని మనం చక్కగా నీట్గా అరేంజ్ చేస్తూ స్టిక్ చేసేసాం. సో ఇప్పుడు నెక్స్ట్ మనం అరేంజ్ చేయాల్సింది లెగ్స్. సో లెగ్స్ కోసం మనం టూ పార్ట్స్ తీసుకున్నాం కదా, సో టూ పార్ట్స్ని కూడా మనం చక్కగా సిలిండ్రికల్ షేప్లో చేసుకొని కింద మనం కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం సిలిండ్రికల్ షేప్లో చేసుకున్న తర్వాత ఫింగర్స్ కోసం లెగ్స్ని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. సో ఎడ్జ్లో కింద జస్ట్ ఈ విధంగా వన్స్ ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి లెగ్స్ అనేవి రెడీ అయిపోతాయి. సో ఇప్పుడు ఈ లెగ్స్ని స్టమక్కి అటాచ్ చేసేద్దాం. సో చక్కగా వాటర్ని అప్లై చేసుకుంటూ మనం ఈ విధంగా లెగ్స్ని స్టమక్కి అటాచ్ చేసేయాలి. సో చూపిస్తున్న విధంగా అటాచ్ చేసుకోవాలి, ఓకేనా? సో నెక్స్ట్ మనం హ్యాండ్స్కి రెడీ చేసుకున్న టూ పార్ట్స్ ఉన్నాయి కదా, సో వాటిని కూడా రెడీగా ఉంచుకొని మనం పైన అటాచ్ చేసుకోవాలి. సో హ్యాండ్స్ కోసం రెడీగా చేసుకున్న టూ పార్ట్స్ని కూడా మనం సిలిండ్రికల్ షేప్లో ప్రెస్ చేసుకొని ఇలా జస్ట్ కొంచెం బెండ్ అయ్యేటట్టు ఇలా బెండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. సో వీటిని ఇప్పుడు మనం స్టమక్ పార్ట్కి అటాచ్ చేద్దాం. సో వాటర్ని అప్లై చేస్తూ జాగ్రత్తగా స్టమక్ పార్ట్కి మనం ఈ హ్యాండ్స్ని అటాచ్ చేయాలి. సో టూ హ్యాండ్స్ని కూడా మనం జాగ్రత్తగా నీట్గా అటాచ్ చేసిన తర్వాత మనం తర్వాత చేయాల్సిన వర్క్ ఏంటి అంటే, మనం ఈ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఉంది చూసారా, సో రైట్ హ్యాండ్ని కాస్త స్లైట్గా అప్ సైడ్ మనం రొటేట్ చేయాలి. సో ఇది అభయహస్తంలా ఉంటుంది. సో నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ ఏమో మనం ఉండ్రాలు పెట్టడానికి లేదా లడ్డూ పెట్టడానికి ఉండేటట్టు జస్ట్ కొంచెం డీటెయిలింగ్ ఇచ్చుకుంటే చాలా అందంగా ఉంటుంది. సో ఇక్కడ చూసారా, ఇది అభయహస్తం. సో ఇక్కడేమో మనం స్వస్తిక్ రాసుకోవచ్చు. సో ఈ హ్యాండ్లో మనం చిన్న లడ్డూని ఉంచవచ్చు.
सो इप्पुडु चूसारा मनं लेग्स नी हैंड्स नी कूडा चाला चक्कगा प्रिपेर चेसुकुन्नाम अंड दांतो पाटु स्टमक पार्ट की नीट गा अटैच चेसेसाम। सो इप्पुडु ओकसारी कोंचें डीटेलिंग चेसुकुंदाम। सो एक्कडा कूडा जारिपोकुंडा नीट गा अरेंज चेसुकुंदाम। सो इप्पुडु चूसारा मनकि चक्कगा फिनिश अयिंदि। सो इप्पुडु मनं हेड पार्ट नी अरेंज चेसुकोवालि। ఇప్పుడు తొండం కోసం అరేంజ్ చేసుకున్న పార్ట్ ఉంది కదా, సో ఆ పార్ట్ ని హెడ్ కి అరేంజ్ చేసేద్దాం। సో ఇక్కడ తొండం ని కొంచెం స్లైట్ గా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బెండ్ అయ్యేటట్టు మనం ప్రెస్ చేసుకుంటూ ఫేస్ కి ఈ తొండాన్ని అటాచ్ చేయాలి। సో ఇక్కడ జాగ్రత్తగా వాటర్ ని అప్లై చేస్తూ నీట్ గా ఫేస్ కి అటాచ్ చేయాలి। సో ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లో ఒక చిన్న లడ్డు ఉంచితే బాగుంటుంది కదా। సో వినాయకుని చేతిలో లడ్డు చేయడానికి ఒక చిన్న పార్ట్ ని తీసుకొని ఒక చిన్న సైజ్ లడ్డు ని ప్రిపేర్ చేసుకుందాం। सो ఈ విధంగా ఒక చిన్న లడ్డుని లెఫ్ట్ హ్యాండ్ లో ఉంచుతాం। सो ఇప్పుడు మనం వినాయకుని యొక్క చెవులు తయారు చేసుకుందాం। सो చెవుల కోసం మనం 2 పార్ట్స్ రెడీ చేసుకున్నాం కదా। సో ఆ 2 పార్ట్స్ ని కూడా చక్కగా ప్రెస్ చేసుకొని ఇయర్ షేప్ లో వచ్చేటట్టు నీట్ గా రెడీ చేసుకొని ఆ చెవుల్ని ఫేస్ కి అటాచ్ చేసుకోవాలి। సో ఈ విధంగా ఫేస్ కి మనం 2 సైడ్స్ కూడా ఇయర్స్ ని అటాచ్ చేసుకుందాం। నెక్స్ట్ కళ్ళ కోసం 2 మిరియాల గింజలు తీసుకొని 2 ఐస్ ని పెట్టుకుందాం। सो मिरियाल गिंजल तो कल्लनी मनं रेडी चेसुकुंदां। नेक्स्ट दंडल कोसम अग्गिपुल्लनु तीसुकोनी दानि चिन्न मुक्कल किंद विरुपुकोनी रेंडु दंतालनु कूडा मनं अरेंज चेद्दां। आ तर्वात मनं किरीटान्नी नामाल्नी कूडा मनं चक्कगा डिजाइन चेसुकुंदां। सो ओक पेपर नी फोल्ड चेसी मनं नामाल्नी अरेंज चेद्दां। सो ई डिजाइनिंग अंता कूडा मन इष्टं। मनं एला कावाली अंटे अला चक्कगा नीट्गा मनं डेकोरेट चेसुकोवच्चु। सो इक डिजाइनिंग कोसम नेनु वाटर कलर्स नी सेलेक्ट चेसुकुन्नानु। सो वाटर कलर्स तो मन नामालनु चक्कगा पेंट चेसुकोवच्चु अंड हैंड लो मन स्वस्तिक पार्ट नी कूडा चक्कगा डिजाइन चेसुकोवच्चु। सो चूसारा इप्पुडु मन विनायकुडु एंत अंदंगा चक्कगा चाला ईजीगा रेडी अयिपोयारु कदा। सो इंट्लो उन्न पसुपु पालु पंचदार मैदा पिंडि वीटितोटि मन चाला ईजीगा विनायकुडिनि रेडी चेसेसां। सो इला मन रेडी चेसुकोवडं वल्ल पर्यावरणानिकि एंतो हेल्प चेसिन वाळ्ळं अवुतां and at the same time manam chakkaga oka manchi activity ni chesina vallam kuda avtam। so ee video meeku nachinatlayite tappakunda like cheyandi share cheyandi subscribe cheyandi।